భారీగా ఎర్రచందనం దుంగలను ఆత్మకూరు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అటవీశాఖ రేంజ్ పరిధిలోని వింజమూరు మండలం వెంకటాద్రిపాలెం వద్ద ఉన్న ప్రైవేటు క్వారీలో దాచి ఉంచిన 95 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ సంఘం సెక్షన్ డిప్యూటీ రేంజ్ అధికారి ఎస్ పిచ్చిరెడ్డి తన సిబ్బందితో స్వాధీనపరుచుకుని ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వద్దకు తరలించారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న విషయంపై డిప్యూటీ రేంజర్ పిచ్చిరెడ్డి మాట్లాడుతూ తమపై అధికారులకు రాబడిన సమాచారం వెంకటాద్రిపాలెం గ్రామ సమీపంలో ప్రైవేటు క్వారీల వద్ద నీలగుంటలు దాచి ఉంచిన 95 ఎర్రచందనం దుంగలను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేశామని, స్వాధీనపరుచుకున్న వీటి విలువ అటవీశాఖ లెక్కల ప్రకారం 5 లక్షల వరకు ఉంటుందని అన్నారు. వీటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎర్రచందనం దుంగలను ఆత్మకూరు రేంజ్ కార్యాలయం వద్దకు చేరవేశారు. పట్టుబడ్డ ఎర్రచందనం మార్కెట్ లో 50 లక్షల వరకు ఉండవచ్చని అన్నారు. రేంజ్ ఆఫీసర్ సంఘం సెక్షన్ ఈరోజు తెల్లవారుజామున మా రేంజ్ ఆఫీసర్ గారికి వచ్చిన సమాచారం మేరకు మేము వింజమూరు మండలంలోని వెంకటాద్రిపాలెం విలేజ్ వద్ద గల ఒక ప్రైవేటు క్వారీలో మైనింగ్ ఏరియాలో నీళ్ల ప్రదేశంలో ఎర్రచందనం కోయిలు డంప్ చేస్తున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. సార్ ఇచ్చిన సమాచారం మేరకు నేను మరియు నా గుడిపాటు బీట్ సిబ్బంది అందరం కలిసి వెళ్ళి అక్కడ వెతుకులాడుకొని చూడగా ఎర్రచందనం కోయిలు బయటకు తీయడం జరిగింది. అవన్నింటిని సీజ్ చేసి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. సుమారుగా 90 చిల్లర కోయిలు ఉన్నాయి. దానిలో విలువ మా అటవీశాఖ రేట్ల ప్రకారం అయితే 5 లక్షల వరకు ఉండొచ్చు అనుకుంటున్నాము. సుమారుగా ఇది దీన్ని పరిశీలించి తర్వాత ఎంక్వైరీ చేసి దీని మీద ఎవరెవరు ఉన్నారనేది విచారించి తర్వాత చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.